సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంపీపీ వచ్చే ఎంపీ ఎలక్షన్లో 16కు 16 సీట్లు గెలుస్తామని, మెదక్ నుండి పోటీ చేయొచ్చున్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని TS24 న్యూస్తో మాట్లాడారు. జై తెలంగాణ, జై కేసీఆర్. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాయకత్వంలో 2వసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న దానికంటే ఎక్కువ శాతం ఏకపక్షంగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా 90% సర్పంచ్ స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏకపక్షంగా భారీ మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతోనే మొన్న మెదక్లో జరిగిన సన్నాహక కార్యక్రమం భారీ ఎత్తున దిగిపోయడం జరిగింది. మరి దానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి కార్పొరేషన్ చైర్మన్లు, మరి ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు వీళ్ళందరినీ అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ఎంపీ గారిని, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మరి పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు మరి సూచనలు చేయడం జరిగింది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి 16 పార్లమెంటు అసెంబ్లీ పార్లమెంటు సభ్యులని మరి భారీ మెజారిటీతో గెలిపించి మరి కేంద్రం ద్వారా వచ్చే నిధులను యాచించి కాదు శాసించి తీసుకోవాలి. తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలంటే మరి భారీ ఎత్తున లక్షల కోట్ల నిధులను కేంద్రం నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో మరి భారీ మెజారిటీ లక్ష్యంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని మరి గౌరవ కేటీఆర్ అధ్యక్షతన మరి సమావేశాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మెదక్ సన్నాహక కార్యక్రమం కూడా విజయవంతమైంది.